ఆ రోజు న్యాయమూర్తులు చేసింది వాళ్ళ న్యాయమూర్తులు వాళ్ళంతా కూడా నిజాయితీ పౌరులు అంట. ఈరోజు ఒక మహిళ న్యాయదేవత ఒక మహిళ ఒక బీసీ కులానికి చెందిన ఒక న్యాయదేవతను పట్టుకొని ఎన్ని రకాలుగా మీడియాలో మీరు దూషిస్తున్నారు ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తున్నారు అంటే ఆ రోజు జరిగితే న్యాయమూర్తులు ఈరోజు ఈరోజు ఒక న్యాయదేవత ఒక బీసీ కులానికి చెందిన ఒక న్యాయదేవత ఇస్తే ఆమె మీద ట్రోళ్ళు ఆమె మీద అవాకులు చవాకులు పేలుతున్నారంటే మీరు నీచ సంస్కృతికి ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆలోచన చేస్తాం. కేవలం పట్టుమని ఐదు రోజుల్లో కూడా లేడు అంటే మీరు తప్పులు చేస్తే ప్రజలందరూ మీకు సమర్థించాలి, మీరు తప్పులు చేస్తే ప్రజలందరూ మీకు చప్పట్లు కొట్టాలా అని అడుగుతా ఉన్నాం. అంటే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అందరూ అనుకున్నట్టు దత్తపుత్రుడు ఈరోజు నిన్నటితో తేటతల్లం ఎప్పుడో చెప్తున్నాం వీళ్ళిద్దరూ పొత్తుతోనే వస్తున్నారు అని చెప్తుంటే రకరకాలు మాట్లాడిన వీళ్ళు వాళ్ళకి ఒక సమయం కావాలి కాబట్టి నిన్ను వచ్చి ఈరోజు ఏం నిర్ణయించుకున్నావు, ఈ రోజు కాదు నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఆరు నెలలే అన్నావు, ఆరు నెలలు కాదు ఆరు జన్మలెత్తిన మీ కలయిక కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంకొక అధికారంలోకి వచ్చేది కళ మాత్రమే. ఈరోజు ప్రజలందరూ కూడా ఆఖరికి డబ్బులు ఇచ్చుకొని మీరు ఈరోజు ప్రెస్ మీట్లు కానీ ధర్నాలు చేయించుకునే దుస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కనీసం ఒక్కరు కూడా బయటకు వచ్చే పోరాటం చేయలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉంది. మీ పార్టీ చచ్చిపోయింది. ఆయన వచ్చి రోడ్ల మీద ఎక్కి నలుగురు జనాలను కూడగట్టి మాది ఒక పొత్తు మీ పొత్తు ఎప్పుడో అనైతిక పొత్తు అని నిర్ణయించుకున్నారు. మీరిద్దరు కలిసికట్టుగా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరిద్దరు కలిసికట్టుగా రాగానే మడిచిపెట్టి బంగాళా ఖాతాలో వేసేస్తాం. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీ అనైతిక పొత్తుని తప్పకుండా ఈరోజు ఆఖరికి నిన్న మాట్లాడి పొత్తు తర్వాత చూస్తే సగం మంది జన సైనికులే చిదరించుకుంటున్నారు, సగం మంది జన సైనికులు ఇందిరా మా కర్మ మా బతుకులేంది అని చెదరించుకున్న పరిస్థితికి ఈరోజు మీ రెండు పార్టీలు దిగజారిపోయింది. కాబట్టి దీని గురించి కూడా మాట్లాడాలా. ఈరోజు ఒక బీసీ న్యాయమూర్తి మీద న్యాయదేవత మీద అవాకులు చవాకులు సోషల్ మీడియాలో పేలతుంటే ఎందుకు అమ్ముకున్నారు అని అడుగుతా ఉన్నా. ఈ పేపర్లు ఇవన్నీ కూడా ఏదో అన్యాయం జరిగిపోయినట్టు ఎందుకు రాస్తూ ఉన్నాయని అడుగుతా ఉన్నా. తప్పు జరిగింది దానికి సంబంధించిన చట్ట ఆధారాలతో లోపల వేయడం జరిగింది. కోర్టులు నిర్ణయిస్తాయి, జ్యుడిషియల్ నిర్ణయిస్తుంది, దాంట్లో ఇబ్బంది ఏముంది? అది ఫేస్ చేసే ధైర్యం లేదా, ఫేస్ చేసే దమ్ము లేదా? ధైర్యంగా లేకుండా పిరిగితనంలాగా ఈరోజు మాట్లాడే పరిస్థితి మీ పార్టీలకునే, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇదే కాదు ఇంకా కూడా వస్తున్నాయి, రైతుల పేరు మీద అసైన భూములు దోపిడీ చేసిన వేల కోట్ల రూపాయలు బయటకు వస్తున్నాయి, అన్నీ కూడా కక్కిస్తారు, అన్నీ కూడా చిన్న చిన్నగా అన్నీ కూడా వస్తాయి. ఎవరు ఇది చెందాల్సిన అవసరం లేదు. అంటే ముందే ఇంకా పెద్ద పెద్ద స్కామ్లు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే రచ్చ చేసేస్తే ఆయన పుత్రుడు ఢిల్లీకి పోయాడంటే దీనికి ఏడ దిక్కులే ఇంక ఢిల్లీకి పోయి ఏం చేస్తాడని ఎన్ని చేసినా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం జరిగింది. ఆరు నెలలు కాదు ఆరు జన్మలెత్తినా మీరు ఇంకా వచ్చే పనే లేదు.